రాష్ట్ర ప్రభుత్వం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ పీహెచ్సీలో ప్రారంభించారు ఎంపీపీ గంగాధరి సంధ్య. ఈ కార్యక్రమానికి డాక్టర్ శ్రీధర్ ఐసీడీఎస్ సూపర్వైజర్ అనురాధలు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీపీ సంధ్య మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పరీక్షల నిమిత్తం చుట్టుపక్కల గ్రామాల నుంచి గర్భిణీ మహిళలు వస్తుంటారని వీరికి మధ్యాహ్న భోజనం ఇబ్బందిగా ఉండటంతో స్థానిక అంగన్వాడీ కేంద్రం ద్వారా భోజనాన్ని అందించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి సోమవారం ఆరోగ్య పరీక్షలకు హాజరయ్యే వారికి అమ్మఒడి మధ్యాహ్న భోజనం అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్యామల, ఎంపీటీసీ మల్లేశం, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా ఆయాలు, గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మనకు ఎన్నో పథకాలను సంక్షేమ పథకాలను అందిస్తుంది. దానిలో భాగానికి మన గర్భిణీలకు పిల్లలకు గర్భిణులకు ఇప్పుడు అతి తక్కువ బరువుతో పుట్టద్దు అని చెప్పేసి అంగన్వాడీ రాసిడియా ద్వారా వాళ్ళకు పోషకమైన ఆహారం అందించడం జరిగే పాలు గుడ్లు ఫుడ్ సప్లై చేస్తుంది. దాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఒకవేళ మీకు అందులో ఏమైనా పొరపాటు మీకేమైనా అంటే ఏమైనా లోటు కనిపిస్తే నాకు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నేను వాళ్ళతో మాట్లాడి మంచి హెల్తీ ఫుడ్ నేను అందిస్తాను. వాళ్ళ ద్వారా మీరు మన మన గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీకి వెళ్ళండి, ఎందుకంటే మంచి టెక్నాలజీతో ఉన్నాయి మన మన గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని మంచి మెరుగైన సేవలు అందిస్తున్నాయి, వైద్యాన్ని అందిస్తున్నాయి. మనం అందులో పోతే కూడా ఒక ప్రైవేట్ హాస్పిటల్ కంటే ఎక్కువ మన గవర్నమెంట్ హాస్పిటల్లో కేర్ ఎక్కువ తీసుకుంటున్నారు. మరి అందులోనూ మనకు ఇంకా ఏంటి నార్మల్గా అయితే అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. సిజేరియన్ వల్ల ఎన్ని నష్టాలు పడుతున్నాం, ఎంత కష్టం ఉంటుంది. ఇంజక్షన్ మిస్ అయ్యా సార్, దానివల్ల తర్వాత రాను రాను మనకు నడుము నొప్పులు లేకుండా అయితే అంటే కదా, అట్లా కాకుండా